ఆలూ ఫ్రైని తయారు చేస్తున్నానండి. ఆలూ ఫ్రైని తయారు చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి. ఆలూ ఫ్రైని సింపుల్గా నా వెళ్ళి ఎలా తయారు చేసుకోవాలి ఏంటంటే చూపిస్తున్నాను. నూనె అయితే వేసుకున్నాను, ఆ పోపు గిన్నె దినుసులు వేసేసుకున్నానండి. అదేవిధంగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకున్నాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అండి, అవి కూడా వేసేసుకోవాలి. బాగా వేగనివ్వాలండి. చాలా సింపుల్గా ఈజీగా క్విక్గా తయారు చేసుకునే ఆలూ ఫ్రై అండి ఇది. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఉల్లిపాయ ఈ విధంగా వేగాక మనము ఆలుగడ్డను కూడా మంచిగా 3 టైమ్స్ అలా కడుక్కోవాలండి. ఆలుగడ్డలో ఉన్న ఇదంతా వెళ్ళిపోవాలన్నమాట. అప్పుడు మంచిగా మనకి అడుగంటుకోకుండా ఆలుగడ్డలు బాగా ఫ్రై బాగా అవుతాయన్నమాట. ఒకసారి కలిపేసి మూత అయితే పెట్టుకోవాలి. మూత ఫస్ట్ ఒక 5 మినిట్స్ పెట్టేసుకుని తర్వాత ఇంక పెట్టాల్సిన అవసరం లేదండి. మూత పెట్టేశాను, ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసే వేయించుకుంటాము. దీనిలోకి మనం ముందుగా ఒక పొడికారాన్ని రెడీ చేసుకోవాలండి. ఇది పొడికారం వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది. దీనిలోకి మనము ఒక 4-5 ఎండుమిరపకాయలు, ఒక కొంచెము అంగుళం వచ్చేసి కొబ్బరి చిప్ప అండి, అర చిప్ప అన్నమాట కొబ్బరి చిప్ప, ఒక 2 స్పూన్లు ధనియాలు అండి. అదేవిధంగా 2 స్పూన్లు 1½ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోండి. జీలకర్ర మీ టేస్ట్, అంటే కొంతమంది ఎక్కువగా జీలకర్ర ఫ్లేవర్ ఇష్టపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు 2 స్పూన్లు వేసుకోండి. మామూలుగా అయితే ఇట్లా చేతితో పట్టుకొని వేసేసినా సరిపోతుంది. ఇవన్నీ వేయించేసేసుకొని మనం చల్లాగరక్క మీకు వెల్లిపాయలు వేసుకొని అందులో మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఈ పొడి వేయడం వల్ల చాలా బాగుంటుందండి. మనం ఒకసారి మూత తీసి దాన్ని చెక్ చేద్దామండి, మన ఆలుగడ్డ ఎలా అయిపోయింది ఏంటన్నది. ఇప్పుడు మూత తీసేసి ఒకసారి మంచిగా కలుపుకుందాము. ముందుగా ఆలుగడ్డను మనము ప్రిపేర్ చేయడానికి ముందుగానే బాగా 2-3 టైమ్స్ బాగా కడుక్కోవాలండి. దాంట్లో ఉన్న జిగురు అనేది ఇది వెళ్ళిపోవాలన్నమాట. స్టార్చ్ అంతా వెళ్ళిపోతే మనకి నీట్గా ఫ్రై అనేది అతుక్కోకుండా నీట్గా వస్తుందన్నమాట. చాలామంది ఒకటేసారి అట్లా కడిగేసేసి ఫ్రై చేస్తూ ఉంటారు. దాంట్లో ఉన్న ఆ స్టార్చ్ అట్లాగే ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి అడుగు అంటుకుంటూ ఉంటుందన్నమాట. ఇలా చేసుకోవాలన్నమాట ఫ్రైని. అయితే ఇప్పుడు మనము పొడికారాన్ని ముందుగానే నేను పట్టేశాను, అది మనం వేయించుకున్నది. దాంట్లోకి నేను ఇలాగ బరకగా పట్టేసి ఒక 4-5 వెల్లిపాయలు కూడా వేసేసి ఇలా పట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ పొడికారాన్ని మనము ఇందులో వేసి కలుపుకొనిగానే ఫ్రై చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు సాల్ట్ వేస్తున్నానండి. ముందుగానే సాల్ట్ వేసినట్లయితే వాటర్ వస్తుంది కదా, అందుకని నేను దాదాపుగా ఒక 50% వేగిపోయాక ఇప్పుడు నేను సాల్ట్ కొంచెమంత పసుపు వేసేసి బాగా వేయించుకుంటానండి. ఇవి కూడా బాగా వేగిపోవాలన్నమాట. కొంచెం ఎరడాలుగా ఉంటే ఫ్రై బాగుంటుంది కదా. పిల్లలు కూడా అలాగే ఇష్టపడతారు, మా పిల్లలు కూడా. అందుకోసమనే నేను కొంచెం మెల్లగానే టైం తీసుకొని సిమ్లోనే పెట్టి వేయించేసుకుంటున్నాను అన్నమాట. కొంచెమంత సాల్ట్ పసుపు వేశాను, అడుగు అంటుకోకుండా మెల్లగా దగ్గరగానే ఉండి వెంట వెంటనే కలుపుకుంటూ వేయించుకోవాలి. వెంట వెంటనే కలపమన్ననేసి త్వర త్వరగా కలిపేశారంటే మొత్తం ముక్కలన్నీ చెదరబెదర అయిపోతాయి, కాబట్టి అలా కలపకూడదు. మెల్లగా ఒక్క సైడ్ నుంచి టర్న్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ముందుగానే మనము తయారు పెట్టుకున్నాం కదా, ఆ పొడికారాన్ని రెడీగా చేసుకొని కొంచెం ఏమైనా కారం తక్కువ అయితే కారం వేసుకోండి. నాకు కొంచెం కారం తక్కువగా అనిపిస్తుంది ఆ పొడికారంలో, అందుకోసమని నేను 1 స్పూన్ ఆ కారం అయితే వేసేసుకున్నాను. అదేవిధంగా మనం ముందుగా పట్టు పెట్టుకున్న ఆ వెల్లిపాయ పొడిని కూడా మన కారం పొడిని కూడా వేసేసుకుందాము. వేసేసుకొని మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఎంత పొడి కావాలి ఏంటనేది మీ టేస్ట్కు తగినట్టు వేసుకోండి. కొంతమంది బాగా ఇష్టపడతారండి పొడికాయ ఎక్కువగా కలుపుకోవడానికి, అలాంటి వాళ్ళు ఎక్కువగా వేసుకోండి. లేదంటే లైట్గా వేసేసుకొని కలుపుకున్నారంటే మీ ఆలుగడ్డ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఎంతో టేస్టీ ఆలుగడ్డ ఫ్రై. అతుక్కోకుండా విడివిడిగా బాగా రావాలంటే నేను చెప్పిన ప్రాసెస్లో ఈ వీడియోని పూర్తిగా చూసి చేయండి అని చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంత సింపుల్గా క్విక్గా తయారు చేసుకునే మన ఆలుగడ్డ �ఫ్రై రెడీ అయిపోయింది కదా. అంతే అండి ఈ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మరొకరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.